అసలు ఎంత అద్భుతమైన మాట చెప్పారంటే వారికి ప్రత్యేక ధన్యవాదాలు. యాక్చువల్గా 30 ఇయర్స్ బ్యాక్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది ఒక క్రమానుగత శ్రేణిలో, అంటే సార్ పాఠం చెప్పిన తర్వాత మళ్ళీ పిల్లలతో రీడింగ్ చేయించేవారు నేను చదువుకున్నప్పుడు కూడా. అయితే ఈ మధ్యకాలంలో ఓన్లీ అన్ని గైడ్స్ అని క్వశ్చన్ ఆన్సర్ క్వశ్చన్ టు ఆన్సర్ అని అలా చదవడం వలన పిల్లలలో పుస్తకాలు చదవాలనే పాఠం చదవాలనే క్షమత లోపిస్తుంది. కాబట్టి ప్రభుత్వము ఒక నూతన విధానాన్ని ప్రవేశపెట్టి కంపల్సరిగా పిల్లలు పాఠ్య పుస్తకాలను పాఠం చెప్పిన తర్వాత ప్రతి ఉపాధ్యాయుడు వాళ్ళు చదివిస్తే పుస్తక పఠనం అనేది మళ్ళీ రీజనరేట్ అవుతుంది. ఈరోజు అలాంటివి చాలా తక్కువగా ఉన్నాయి. అంతేకాకుండా అప్పుడు సార్ అనేది ఒక విద్యార్థికి ఒక ఇన్స్పిరేషన్గా ఉండేవాడు. ఈరోజు సార్ లేదంటే వాళ్ళు సబ్జెక్ట్ చెప్పేసి అయిపోతాయి కదా మా పని అనే ఉద్దేశంలో ఉన్నారు. ఇది ఇలాంటి కొన్ని అభిప్రాయాలను మరి బోధనా పద్ధతులను మార్పు తీసుకొస్తే చాలా బాగుంటుంది. ఇంకోటి సామ్యవాద పద్ధతులు అనేటి ప్రజలకు చాలా అవసరం. పిల్లలకు కూడా చిన్నప్పటి నుండి ఆ భావన అనేది వాళ్ళ లోపల ఉంటేనే కానీ వాళ్ళు సమాజం అనేది తెలుసుకుంటారు. ఆ సమాజం అనే విలువలే తెలియకపోతే వాళ్ళు కేవలము రోబోట్ లాగా చదివి ఏదో సంపాదించుకోవాలా ఉద్యోగం చేసుకోవాలనే దృక్పథం ఏర్పడుతుంది. కాబట్టి అలాంటి బాటలు ఉన్నప్పుడు మరి మన ఈ మన తెలంగాణ పటిష్టత ఫ్యూచర్లో తెలంగాణ యొక్క పటిష్టత నశిస్తుంది అంటే తగ్గుతుందనే భావనకు. ఇంకోటి ఈ రోజు రోజుకు పట్టణీకరణ ఎక్కువ అవుతుంది, గ్రామ ప్రాంతాలు తక్కువైపోయి అన్ని దగ్గర పట్టణాలు. ఆ పిల్లలందరూ వాట్సాప్లు కానీ స్మార్ట్ ఫోన్లు కానీ ల్యాప్టాప్లు కానీ నెట్లు కానీ యూజ్ చేస్తారు. అప్పుడు లేవు, లేనప్పుడు ఖచ్చితంగా బుక్లు చదివేవారు. సో ఈరోజు కూడా ఏంటంటే కొన్ని పాఠశాలలో పిల్లలకు బాబు ఒక సబ్జెక్ట్ ప్రత్యేకంగా మీరు చూడండి ల్యాప్టాప్స్ అవి స్మార్ట్ ఫోన్ యూజ్ చేయండి ఏమని చేయండి, కానీ పుస్తక పఠనం మాత్రం కంపల్సరీగా ఒక పీరియడ్ అంటూ ఉంటే పుస్తకాలపై మక్కువ ఏర్పడుతుందని నా అభిప్రాయం సార్. థ్యాంక్ యూ. ఈ మధ్యనే తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత సిసి మెథడ్ అని ఒకటి ప్రవేశపెట్టారు, చిల్డ్రన్ సెంటర్డ్ మెథడ్. అంటే చిల్డ్రన్నే సెంటర్గా తీసుకొని కేవలం టీచర్ సూపర్వైజింగ్ మాత్రమే ఎవల్యూషన్ అనేది ఇదే అంచనా వేస్తున్నారు. కాంప్రహెన్సివ్ కంటిన్యూస్ ఎవల్యూషన్ కాబట్టి దాని గురించి కొంత మెథడ్ మారింది. కాబట్టి స్టూడెంట్కి ఇంపార్టెన్స్ ఇవ్వడం అనేది ఇక్కడ జరుగుతుంది, అది గమనించాలి మనం. ఇంకెవరన్నా